రిషి సునాక్ ఒకప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడిగా అందరికీ పరిచయం. యూకే క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా నారాయణమూర్తి అల్లుడు యూకేకి మంత్రి అయ్యాడు అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడిక అదే రిషి సునాక్ యూకేకి ప్రధాని అయ్యేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. కొన్ని వందల ఏళ్ళు మనల్ని పాలించిన బ్రిటిష్ని ఇప్పుడు మనోడు పాలించనున్నాడు. బ్రిటన్ నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారని ఉత్కంఠ కొనసాగుతున్న ఈ తరుణంలో కీలక పరిణామం జరిగింది. కన్జర్వేటివ్ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ రిషి సునాక్ కంటే వెనుకబడి ఉన్నారని, ఇలాంటి సమయంలో పోటీ నుంచి వైదొలగడమే మేలని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ భావించారు. దీంతో కీలక వ్యక్తి పోటీ నుంచి వైదొలగడం, మరో నాయకురాలు పెన్నీ మోర్డాంకు మెజారిటీ అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉండడంతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ విజయానికి మార్గం సుగమమైంది. ఇక అన్నీ అనుకూలిస్తే దీపావళి రోజునే భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇందులో భాగంగా తమకు పూర్తి మద్దతు ఉన్నట్లు సోమవారం మధ్యాహ్నం బ్రిటన్ కాలమానం ప్రకారం 2 గంటలలోపే పోటీలో ఉన్న సభ్యులు వెల్లడించాల్సిందే. రిషి సునాక్కు ఇప్పటికే 144 మంది సభ్యుల మద్దతు లభించింది. ఇప్పటి వరకు 59 మంది సభ్యుల మద్దతు పొందిన బోరిస్ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక మరో నాయకురాలు పెన్నీ మోర్టాంగ్ ఇప్పటి వరకు కేవలం 23 మంది సభ్యుల మద్దతు మాత్రమే కూడగట్టారు. ఈ నేపథ్యంలో డెడ్లైన్ సమయానికి పోటీలో ఉండే సభ్యులపై స్పష్టత రానుంది. అందులో పార్టీ ఎంపీలు ఒక్కరికే పూర్తి మద్దతు ప్రకటిస్తే అందుకు రిషి సునాక్కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సోమవారం సాయంత్రమే ఆయన్ను ప్రధానమంత్రిగా ప్రకటిస్తారు. ఒకవేళ 2 సభ్యులు పోటీలో ఉంటే మాత్రం 1.7 లక్షల టోర్రీ సభ్యుల మద్దతు ఎవరికో తెలుసుకునేందుకు ఆన్లైన్ ఓటింగ్ నిర్వహిస్తారు. అందులో విజేతను శుక్రవారం ప్రకటిస్తారు.